హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జీఎన్ఎన్ ఫిల్మీ అప్డేట్స్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ 2019లో వచ్చి మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుణ్ సినిమా రిలీజ్ కాకపోవడంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు. ప్రాజెక్టు పనుల ఆలస్యానికి కరోనా పరిస్థితులు తోడు కావడంతో టవర్ స్టార్ సినిమా రాక 3 సంవత్సరాలైంది. ఈ నేపథ్యంలో మెగా ప్రిన్స్ 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అభిమానుల్లో జోష్ నింపారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన గని సూపర్ హిట్ చిత్రం, F2 సినిమాని సీక్వెల్, F3 సినిమాలను చేస్తూ ఆయన ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రెనాసాన్స్ ఫిలిమ్స్ అల్లు బాబీ కంపెనీ పతకాలపై సిద్ధు ముద్దా అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్పై చిత్ర నిర్మాతలు గత కొన్ని రోజులుగా చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలతో ఒకరైన సిద్ధు ముద్దా రిలీజ్ డేట్పై ఒక ప్రకటన చేశారు. వరుణ్ తేజ్ గని అనే సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన లుక్కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీసెంట్గా విడుదలైన టీజర్, సినిమా ప్రోమో, సాంగ్లకు ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ఆడియన్స్కు ఓ సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా సినిమాను భారీ రేంజ్లో నిర్మించాం. ఇలాంటి ఓ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బిగ్ స్క్రీన్ పైన ఎంజాయ్ చేస్తే ఆ కిక్ మరో రేంజ్లో ఉంటుంది. అందుకని మంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేశాం. 18 మార్చి 2022న గని చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నామని తెలిపారు. నిర్మాత రిలీజ్ డేట్ ప్రకటించడంతో మెగా అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్పై వరుణ్ అభిమానులలో టెన్షన్ నెలకొంది. మార్చి నెల అనేది పరీక్షల సీజన్ కావడంతో థియేటర్లకు యూత్ ప్రేక్షకులు రావడం కష్టం. ఇలాంటి టైంలో గని సినిమాని విడుదల చేయవద్దంటూ అభిమానులు కోరుకుంటున్నారు. పరీక్షల భయంతో పాటు కరోనా థర్డ్ వేవ్ వస్తుందనే వార్తల నేపథ్యంలో గని సినిమాని వాయిదా వేయమని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అభిమానుల విజ్ఞప్తితో నిర్మాతలు గని సినిమాని వాయిదా వేస్తారో లేదో చూడాలి. బాలీవుడ్ బ్యూటీ సాయి మంజేకర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన చంద్ర తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జార్జ్ సి విలియన్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాతో పాటే వరుణ్ చేస్తున్న చిత్రం F3, విక్టరీ వెంకటేష్తో కలిసి వరుణ్ చేస్తున్న ఈ మల్టీస్టార్ చిత్రానికి అనిల్ రావుపూడి దర్శకుడు. ఈ చిత్రాన్ని మొదట వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాని ఏప్రిల్ 28కి వాయిదా వేసినట్లు ప్రకటించారు. మొత్తానికి అది మ్యాటర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎన్ఎన్ టీవీ. థ్యాంక్ యూ.